రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అబ్బో పెద్ద ప్లాన్ వేసావా నువ్వు? కుట్రలు అంటే ఏంటి? పోయినసారి మాదిరి కోడికత్తితోడు దాడి చేయించుకోవటమేనా? ఈసారి ఒక చేతిగా రెండు చేతులుగా దాడి, లేకుంటే ఈసారి కోడికత్తి తీసేసి ఏకంగా మటన్ కొట్టే కత్తి తెచ్చుకుంటావా? వాటే ప్లాన్, వాటే ప్లాన్. ఇక కుతంత్రాలంటే ఏంటన్నా? సొంతం బాబాయ్ని ముఖ్యమంత్రి పీఠం కోసం మీకు మీరే హతమార్చుకున్నారు, మీకు మీరే చంపేసుకున్నారు, మీకు మీరే రక్తాలు అమరకలు దుడిచేశారు, మీకు మీరే కట్లు కట్టారు, మీకు మీరే కుట్లు వేశారు, మీకు మీకే శోక శోకండాలు పెట్టి ఏడిచారు, మీ గొడ్డల్ని మీరే అందించుకున్నారు, మీ పోట్లు మీరే వేశారు. మరి పోయినసారేమో బాబాయ్ కుతంత్రానికి బలైపోయాడు, ఈసారి నీ కుతంత్రానికి ఎవరు బలమనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. వాటే ప్లాన్, వాటే ప్లాన్. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్దవి మేము చూస్తాం వినిసినట్లు. ఈసారి అది కోడికత్త అవుద్దో, బాబాయ్ గొడ్డలు అవుద్దో, ఇంకా అంతకమించి పెద్ద పెద్ద ఏమన్నా వస్తాయేమో, మమ్మల్ని వేచి చూడమంటాం అంతే కదా. రండి, ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ కోడికత్తలు, గొడ్డలి పోట్లు, మటన్ కొట్టే కత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేయాలి, ఈ రాష్ట్రంలో మీ పని అయిపోయింది, ప్రజలు మీ సైకో పరిపాలన తరిమేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బ్యాగులు రెడీ చేసుకోండి, మూటలు కట్టేసుకుని సిద్ధంగా ఉంటే పంపించేస్తారు. ఓకే.